गोदावरी नदी एन्नी मलुपुलु तिरुगुतू प्रयाणं चेसिंदो आ गोदावरी मीद कट्टे पोलावरं प्राजेक्ट कूडा अन्नी मलुपुलु तिरुगुतुंदंडी बाबू आंध्र प्रदेश प्रजल अदृष्टानिकि संबंधिंचिन प्राजेक्ट ई पोलावरं प्राजेक्ट गनुक कंप्लीट अयिते केवलं उत्तरांध्रके कादु मोत्तं इक्कड अमरावती कृष्णा गुंटूरु जिल्लालतो पाटु रायलसीमकु कूडा नीरु अंदिंचवच्चु मोत्तं आंध्र प्रजल तलरात मार्चे प्राजेक्ट अनी पोलावरंनु खच्चितंगा चेप्पवच्चु अयिते अक्कड मन आंध्र प्रजलु कूडा अलागे उन्नारु आ प्रजलकी आसक्ति लेदु पोलिटिकल लीडर्लकु राजकीयालु कावालि అందులకు ఈ ప్రాజెక్ట్ ఈ రాజకీయాలు ఆ ఆసక్తి లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నత్తనడక నడుస్తుంది. అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఇలా దయనీయమైన పరిస్థితిలో ఉంది? నిన్న ఏమైంది పార్లమెంట్లో వైసీపీ ఎంపీ చంద్రబోస్ ఒక ప్రశ్న అడిగారు పోలవరం ప్రాజెక్ట్కి నిధుల గురించి. కేంద్రం చేతులు ఎత్తేసింది, చాలా జాప్యం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్ట్ వేయం దారుణంగా పెరిగింది, మేము ఇంకా డబ్బులు ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. అది దారుణమైన విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని బీజేపీ ఏం కబులు చెప్తుంది? పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్ ఇప్పుడు విభజన చట్టంలో పెట్టారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ని చట్టంలో పెట్టడం కాదు, దాన్ని జాతీయ హోదా వచ్చేలా ఆ టైంలో ఉన్న టెక్నికల్ అంశాలు, తెలంగాణలో ఉన్న కొన్ని 6 మండలాలను కూడా ఏపీలో కలుపుకొని చాలా గ్రేడేషన్ అయ్యింది, సెట్ అయ్యింది. కానీ జాతీయ హోదా ఇచ్చినప్పటికీ నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది? ఎందుకు నిలదీయరు? ప్రజలు కూడా అంటే చాలా బోర్ సబ్జెక్ట్లా ఫీల్ అవుతారు, కానీ జీవితాలతో ముడిపడి ఉన్న విషయాన్ని అటు ప్రజలు పట్టించుకోరు. రాజకీయ నాయకులు కేవలం తమ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారే కానీ నిజాయితీగా వ్యవహరించడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. పోలవరం గనుక పూర్తయితే ప్రజలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ప్రతి రైతు ఇంట్లో సిరులు పండుతాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఆదాయం పెరుగుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, చాలా వ్యవసాయ ఆధారిత చాలా ఇండస్ట్రీ కూడా అక్కడ డెవలప్ అవుతుంది. ఆ విషయాల్ని పట్టించుకోరు. మనం దీంట్లో కొంత డెప్త్గా వెళ్ళినట్లయితే ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అప్పట్లో 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య 1981లో అంజయ్య గారు పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రాజెక్ట్ వ్యయం ఎలా 2,200 కోట్ల రూపాయల చిల్లర ఉండేది. అదే ఆ టైంలో కనుక కంప్లీట్ అయితే ఆ మినిమం 2,200 కోట్ల రూపాయలతోనే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది. ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 1,25,000 సమస్యలు ఉంటాయి. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 1,000 ఏళ్ళు కాదు కానీ జీవితంలో ఎప్పటికీ పూర్తి కాదు. లాబింగ్ చేయాల్సిందే, కొన్ని సెట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. కానీ ఆ ప్రాజెక్ట్లో రాజకీయాల కారణం వల్లే ఆ ప్రాజెక్ట్ అలా మూలపడిపోయింది. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కదలిక వచ్చింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది? ఆ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 47,000 కోట్ల రూపాయలుగా అప్పట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఆ నత్తనడక నడుస్తూనే అయింది, రాష్ట్ర విభజన అయింది. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏమైంది? దాన్ని మొత్తం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాదు, ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ప్రాజెక్టుకు కాలడ్డం పెట్టింది. నీతి ఆయోగ్ దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ పార్లమెంట్లో చేసిన చట్టాన్ని, క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టేసిందండి. కేవలం ఆ నీతి ఆయోగ్ పేరు చెప్పి, ఆ నీతి ఆయోగ్ ఏంటో, ఆ లాజిక్ ఏంటో ఆ బీజేపీ పెద్దలకే తెలియాలి, ఏపీలో ఉన్న బీజేపీ పెద్దలకి తెలియాలి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. తమ హయాంలోనే 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటూ అప్పట్లో ఇరిగేషన్ మంత్రి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉండేవారు.
వాస్తవం ఏమైందండి? ఏం కాల ప్రాజెక్ట్ పూర్తి కాల, గవర్నమెంట్ మారింది, ముఖ్యమంత్రిగా జగన్ వచ్చారు. జగన్ వచ్చి ఆ పోలవరం టెండర్లలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని రీటెండరింగ్కి పిలిచారు. మొత్తం మళ్ళా మారిపోయింది సీన్ అంతా. మారిపోయిన తర్వాత ఏమైంది? కొత్త టెండర్లను పిలిచారు, మెగా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అప్పగించారు. మెగా వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్ కొంతవరకు పనిచేసేసరికి భారీ ఎత్తున వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పనులు ఆగిపోయి ఉన్నాయి. ఆగిపోయి ఉన్న నేపథ్యంలో నిన్న పార్లమెంట్లో వైసీపీ ఎంపీ చంద్రబోస్ ఒక సమాధానం ఇచ్చారు, పోలవరంకు నిధులు విడుదల చేయండి, ఆ ప్రాజెక్టును తొందరగా కంప్లీట్ చేయడానికి సహకరించండి అని ఆయన ప్రశ్నించారు. అయితే బీజేపీ మంత్రి సమాధానం చెప్తూ ఆ నిర్మాణ వ్యయం చాలా భయంకరంగా పెరిగిపోయింది, ఇప్పుడు ఇప్పటి వ్యయంతో కనుక చూసినట్లయితే దాదాపుగా 55,650 కోట్ల వరకు వ్యయం పెరిగిపోయింది. అంత డబ్బు మేము పెట్టము పాత లెక్కల ప్రకారమే. పాత లెక్కల ప్రకారం అంటే దాదాపుగా 20,338 కోట్లు. ఇది 2013లో అంచనా వేసిన వ్యయం. ఆ లెక్క ప్రకారమే మేము డబ్బులు విడుదల చేస్తాం. కానీ ఇప్పటి అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన 47,755 కోట్లు అప్పుడు అంచనా వ్యయం, తర్వాత వైఎస్ జగన్ హయాంలో పెరిగిన అంచనా వ్యయం 55,657 కోట్లు. ఈ రెండు డబ్బులు మేము ఇవ్వము. 2013లో ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయం 20,338 కోట్లు చెప్పారు. అందులో భాగంగానే మేము ఇప్పటి వరకు 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము. పెండింగ్లో ఉంది 2,100 కోట్ల రూపాయలు, అవి త్వరలో విడుదల చేస్తామన్నట్టు చెప్పి చేతులు దులుపుకున్నారే తప్ప జాతీయ హోదా ఉన్న ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని బీజేపీ మాత్రం ధైర్యం ఇవ్వలేదు, భరోసా ఇవ్వలేదు, కాన్ఫిడెన్స్గా చెప్పడం లేదు. ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం పెరిగింది కాబట్టి ఆ డబ్బు మేము భరించామని స్పష్టంగా చెప్తున్నారు. బీజేపీ అంత స్పష్టంగా చెప్తుంటే ఏపీలో ఉన్న నేతలు ఏం చేస్తున్నారు? చంద్రబాబు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? దీనిపై పోరాడాలి కదా ప్రజలకు సంబంధించి. అంటే ఇది రా సబ్జెక్ట్ అయిపోయింది. వీళ్ళకి ఏదో జిమ్మిక్కులు చేయాలి, వెహికల్ కలర్ మార్చడం, లేకపోతే కరాటే స్టైల్ సినీ స్టైల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఏమో తనదైన స్టైల్లో ఏదో ఆ లిక్కర్స్ తనదైన స్టైల్లో ఈ ఇసుక మాఫియా అంటూ లేకపోతే అన్న క్యాంటీన్లు అంటూ ఆయన టైం పాస్ చేస్తూ వెళ్తున్నారు. పోలవరంని కనుక మనం సాధించుకోవాలంటే అన్ని పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమై భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి చేస్తేనే పోలవరం సాధించగలుగుతాం. ఆ విషయాన్ని ఆ చిన్న లాజిక్ను ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. కొంతకాలం తమ రాజకీయాల్ని పక్కన పెట్టి రాజకీయ నేతలంతా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఏకతాటిపై రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.